ఓ సముద్రపు దొంగ వాడలు తింటే అలా తాళ్ళేసి రోప్ ఎక్కి అలా ఒక బ్యాచ్. ఫస్ట్ నేను చెప్పిన విజువల్ ఏంటంటే సముద్రం మీద ఒక వాడెళ్తుంది, కోస్టల్ గార్డ్స్ని లాక్ చేసి తీసుకెళ్తున్నారు, సరుకేదో ఉంది, వెళ్తుంటే చిన్న పడవలు వచ్చి రోప్స్ అలా పడి బ్యాక్ షాట్ పడితే తడుచుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇతరుతో పాటు ఒక ఏడుగురు సుబ్బరాజు గారు, ఒక బ్రహ్మాజీ ఇలాంటి ఒక బ్యాచ్ ఎక్కి దూకారు ఆ ప్లాట్ఫామ్ డెక్ మీదకి వెళ్ళి ఫైట్. ఇలా చెప్తున్నప్పుడు ఆయన మెల్లగా కళ్ళు అలా చూస్తూ ఎక్కడో నచ్చింది అనేది అర్థమవుతుంది ఆయనకి. లుంగి గింగి కట్టి చిన్న పిండి అలా వాళ్ళ ముందే మడ తీసుకుంటూ చేతిలో నోట్లోంచి ఒక కత్తి తీసి చిన్న మూమెంట్తో డ్యాన్స్ వేసుకుంటూ ఫైట్ చేస్తాడు. ఇలా ఇలా చెప్పుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఒక 15 సీన్లు, సెకండ్ హాఫ్లో 10 సీన్లు చెప్పారు. అడ్జస్ట్ చేసి పోగేసి ఒక 50 నిమిషాలు చెప్పగలిగా. మధ్యలో ఒక అరగంట తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే, నువ్వు ఏ టైం కంఫర్ట్ అంటే 3:00 అన్నా. ఆయన నాకు మర్యాద ఇస్తూ 3 ఓకే అన్నారు. జనరల్గా ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసి చిన్న నాప్ టైంలో గొల్లం వేసుకున్నాను నేను. ఆయన వింటూ వింటూ మెల్లగా పెద్ద గుడ్లు అలా చిన్న మోదపడతలే. నాకేంటంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను అద్భుతమైన కథ చెప్పాను, కానీ ఆయన పడుకోవటం వల్ల కథ ఎక్కలేదంటే ఎవడో నమ్మడం. నేను కథ చెప్తున్నాను బట్ వలసలో ఇదే. ఇప్పుడు వెళ్ళి నా వైఫ్కి ఏం చెప్పాలి, ఎందుకంటే పాప తనకి నిద్రలేదు 20 రోజుల నుంచి. తనకి అన్నీ చెప్పాను, ఏ చరణి గారి తెల్ల లూసిఫర్ వచ్చింది, నేను నో చెప్పి వస్తున్నాను, ఇలా కొత్త కథ చేస్తున్నావు అంటే పాపం ప్రతిదానికి పాపం స్టెప్గా నాకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు నేనేం చెప్పాలి, నిద్రపోయాడమ్మా తను ఆయన పడుకున్నారు అందుకే ఎక్కలేదంటే పోరా వెళ్తారు. వచ్చి బయట నా టీం పోరా గారికి చక్రికి వీళ్ళందరికీ చెప్పాలి నేను బాగా చెప్పానే బాబు ఆయన ఎక్కడో నిద్రపోయారు. ఎక్కడో ఒక 3-4 మినిట్స్ మెల్లగా అలా మోస్తున్నారు, మళ్ళీ కళ్ళు తెరిచి మెల్లగా వాటర్ అది తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతున్నాయి, అయిపోయిందిరా బాబు జీవితంలో ఇక లేదు, నెక్స్ట్ హీరో ఎవరు రాలి, ఇక చిరంజీవి గారితో లేదు అవకాశం, ఎక్కలేదు ఆయన నిద్రపోతాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు కథగా అనుకుంటాడు. అయిన తర్వాత పడుకున్నాడు, మెల్లగా లేచారు, సరే అమ్మ అయితే ఒకసారి రంధ్రు చేసుకుని రేపు ఎల్లుండి కలుద్దాం అన్నారు. సరే వెళ్తుంటే కరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషం అని కథ మొత్తం రంధ్రు చేస్తాడు. ఆయన బిగినింగ్ అలా వచ్చాడు, బోటు తాళ్ళేసి అలా ఎక్కారు, ఇలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు, ఒక తమ్ముడు క్యారెక్టర్, ఇలా వెళ్ళారు. నేను ఎక్కడైతే కళ్ళు మూసుకున్నారన్నానో ఆ కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా చెప్తున్నాడు ఆయన. మొత్తం చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆయన నిద్రపోయాడని చెప్పలేను, వినేశాడు కథ మొత్తం ఆయన. నీకు అవకాశం కూడా పోయి అవకాశం కూడా మొత్తం అయిన తర్వాత ఓకే సరే అయితే రేపు ఉండవు ఆ క్యారెక్టర్, అది నువ్వు అన్న చిరంజీవి క్యారెక్టర్ బాగుంది, మిగతా కథ మాత్రం సోల్ లేదు ఈ సినిమాకి, టు బి హానెస్ట్ విత్ యూ బాబి అన్నారు. సోల్ లేదు సార్, 20 రోజులు రెడీ చేశాను, మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తాను బా. సరే అయితే ఆలోచిద్దాం, క్యారెక్టర్ అది బాగుంది అన్నారు. గవ్వ వెళ్ళిపోయి నవీన్ గారు వెయిటింగ్ ఆల్రెడీ, మైత్రి నవీన్ గారు, ఎందుకంటే నిన్న ఆ సినిమా వెంకీమామ తర్వాత నేను నా మైత్రిలో చేయాలి. సో చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, అన్ని అప్డేట్స్ చెప్తున్నాను. అనగానే నవీన్ గారు వెంటనే ఆనందం అన్నారు, సార్ క్యారెక్టర్ బాగుందన్నారు సార్, మన సినిమా ఉన్నట్టే అని చెప్పాను. నవీన్ గారు ఆనందంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, సార్ థ్యాంక్ యూ సార్ బాగుందని. ఆయన షాకు, ఆల్రెడీ బాగుందని ఇక్కడ చెప్పారు, క్యారెక్టర్ బాగుందన్నారు, కథ చేయాలి నవీన్ బట్ బాగుంది, వాడు చేయగలడు. ఇప్పుడే నేను ఎస్ చెప్పేస్తే ఎక్కడో రిలాక్స్ అవుతారు కుర్రోళ్ళు, క్యారెక్టర్ అది బాగుంది, వాళ్ళు ఒక ఫైర్ ఉంది బుడ్డోళ్ళు, లెట్ స్టార్ట్ దిస్ ఫిల్మ్, బట్ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఆ వరల్డ్ తనకు అర్థం అవ్వాలి, వరల్డ్ బాగా కుక్ చేయాలి, బట్ ఆ క్యాపబిలిటీ బాబీకి ఉంది, నాకు అర్థమవుతుంది తను చూసే పద్ధతి, తను మాట్లాడే పద్ధతి. ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తున్నాం బట్ కొంచెం దాచిపెట్టండి అన్నారు. నవీన్ గారు పాపం బోలా లాగా చెప్పేశారు, సార్ ఆయన సినిమా చేస్తాడు సార్, ఇంకా అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అలా వాళ్ళ తెరి వేరే స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో సిట్టింగ్స్, ఎన్నో సోల్ క్రియేట్ అవడానికి ఎన్నెల్ పట్టింది? సోల్ క్రియేట్ అవడానికి ఒక ఫస్ట్ సోల్ క్రియేట్ అవడానికి అయితే ఒక 1.5 to 2 months పట్టింది. పట్టంగానే లాక్డౌన్ అన్నారు, లాక్డౌన్ కోవిడ్ ఇళ్లలోంచి బయటికి రాకూడదు అన్నారు. అక్కడ స్క్రిప్ట్ లాగైంది, ఇక్కడ లాక్డౌన్ లాక్డౌన్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఒక్కడిని ఎటు వెళ్ళలేము, ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తున్నామండి, పూరి గారితో ఆయన షేర్ చేస్తుండేవాళ్ళు ఈ సిరీస్ బాగున్నాయి బాబు అని అన్ని మాట్లాడుతుంటే కొత్త కథ రాద్దాం. లాక్డౌన్లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ రాయి, ఎందుకంటే అంత 3 months ప్రీషియస్ టైం దొరకదు ఇళ్ళలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకు సోల్ నచ్చింది, క్లైమాక్స్లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 20 నిమిషాలు
ఇంకేదైనా బలంగా ఉండాలి బాబి అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఇంకొక ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే కోటాల్ శివ గారికి. ఓకే. ఎందుకంటే నాకు కోటాల్ శివ గారు దిల్రాజు గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు. ఇలా వెళ్ళు, ఇలా వచ్చాయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటాల్ శివ గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివగారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకు ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన అంటే ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాను. చిరంజీవి గారికి శివగారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివగారు కవర్ చేస్తూ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఆ సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవారు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 2 నిమిషాలు వర్క్ చేయబోబీ అన్నారు లాక్డౌన్. ఈ లాస్ట్ 2 నిమిషాలు వర్క్ చేసేసాము, 2 వర్షన్స్ వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, ఇప్పట్టు నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఈరోజు అది కొత్త కథ కోసం మొదలెట్టింది నేను, ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన లేదు, నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కట్టడానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయి మనల్ని నమ్మొచ్చి వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నా, నన్ను తక్కమని ఈడీలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ వాళ్ళని వచ్చావు కదా ఖర్చు చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర వేరేలాగా వచ్చా. సో ఎప్పుడు నేను కథ పెన్ను పట్టుకున్నా నాకు రవితేజ గారు వస్తారు, ఈ సినిమా రవితేజ గారికి అయితే, ఈ క్యారెక్టర్ రవితేజ గారికి అయితే. సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఆయనే గుర్తు వస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒకరోజు నా టీం అందరికీ జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది కాదు కదా, ఫస్ట్ హాఫ్ అంతా సీస్ బంగ్లరే, బట్ అది మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే అది జీవితంలో రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనేది అంటే ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుస్ వస్తున్నారు, ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు, కొట్టుకుంటున్నారు ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ పుల్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు దొబ్బితే ఫస్ట్ టిక్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం అనగానే వెంటనే మా వాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు, తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివ గారికి అప్పుడే మెల్లగా సడలింపు ఇచ్చారు, 2 అవర్స్ బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివ గారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోవి అన్నారు. వెళ్ళాము, శివ గారు నేను నిలబడి ఉన్నాం దూరంగా, ఆయన మాస్క్ పెట్టుకున్నాను, నేను మాస్క్ పెట్టుకున్నాను. షుగర్ ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను, వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేదో, ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది ఆయన, హీ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంత్. చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయన్ని, కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పు, ఇది చాలా బాగుందని ధైర్యం వచ్చేసి మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేశారు శివ గారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు, నిర్మాతకు కూడా చెప్పాలి వాళ్ళు, చెప్తే ఆయన యుఎస్లో ఉన్నారు బాస్టన్లో. ఏమంటో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి, అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు, బట్ ఆయన చేస్తే బాగుంటుంది అవి అంటాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం, మాస్క్ పెట్టుకుని దూరం దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 వర్షన్స్ ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్, ఆ 2 వర్షన్స్ తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబు అన్నారు. స్టార్ట్ చేయగానే రవితేజ గారు పేరు చెప్పట్లా, నేను సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి అయింది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరి బాడీ లాంగ్వేజ్లో వాళ్ళు నాకు తెలియకుండానే నేను
అదేలే ఆ పరకాయ ప్రవేశం లాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారు అన్న, చిరంజీవి గారు అన్న, ఇప్పుడు జయబోతుల బాలకృష్ణ గారు అన్న, ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనపడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును. అదిరిపోయిందే ఇప్పుడేమవుద్ది అన్నారు. టక 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 ఏయ్ అదిరిపోయింది, ఇదే చేస్తున్నాం అని అన్నారు. కంప్లీట్గా ఆ కథ షెల్ఫ్ సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు ఆయన ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇదంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా టక్ మన తొందర పడచ్చేమో కానీ నేను పడను, పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడను. ఎందుకంటే ఇవాళ కూర్చుంది ఆయన ఇచ్చిన అవకాశం. ఎగ్జాక్ట్లీ. బాగా వర్క్ చేస్తున్నాం నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నరేటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోట శివ గారికి తప్ప మూడు ప్రపంచానికి తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట, ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు.